ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి వివాదం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. వైసీపీ ఇతర పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉన్నది. వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో చాలా ఆందోళనకర పరిస్థితికి తీసుకొస్తున్నాయి. న్యాయ వ్యవస్థను సైతం ప్రశ్నించే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. అసలు అమరావతి నుంచి అరసవెల్లి వెళుతున్నటువంటి పాదయాత్రకు వస్తున్నటువంటి స్పందన, ఆ స్పందన వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆ సందర్భంగా వస్తున్నటువంటి ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నటువంటి కామెంట్సు, ఈ అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ గారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రభాకర్ గారు. నమస్కారం. నమస్కారం అండి ప్రభాకర్ గారు. ఏంటి దసరా పండగ, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దసరా పండగ ఎవరిళ్లలో వాళ్ళు పిల్లలతో అందరితో చక్కగా జరుపుకుంటూ ఉన్నారు, కానీ అమరావతి రైతాంగం మాత్రం మీ జిల్లాలో కాళ్ళకు బొబ్బలు కట్టుకుంటూ అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్రను వెళుతూ ఉన్నారు. అసలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి రాష్ట్ర ప్రజానీకానికి ఈ బాధలు, ఈ సమస్యలు అర్థమయ్యే విధంగా ఏమైనా చెప్తారా? దీన్ని అర్థం చేసుకోవడానికి వేరే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మూర్ఖత్వం, పరిపాలనా విధానం తెలియనటువంటి వ్యక్తికి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా చేసేటువంటి అవకాశం అనవసరంగా జనం ఇచ్చారు. ఇచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మానేసైనా అమరావతి మీదో ఇంకొక దాని మీదో ఇంకొక దాని మీదో ఏదో చెప్పుకుంటా పోతూ ఉంటాడు. ఆయనకి మూడు ప్యాలెస్లు ఉన్నాయి. ఒకటి లోటస్ పాండ్లో ఉంది, రెండోది బెంగళూరులో ఉంది, మూడోది తాడేపల్లిలో ఉంది. ఆయనకి మూడు ప్యాలెస్లు ఉన్నాయి కదా అని రాష్ట్రంలో కూడా మూడు రాజధానులు కావాలంటాడు. ఎక్కడ ఈ దేశంలో ఈ ప్రపంచకంలో ఒక వింత ఇది ఒకటి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ఒక వింత, వింత పాలనకి ఇది ఒక నాంది. ఓకే, దాని గురించి ఇంకేం చెప్తాం వంశీ గారు? యా ప్రభాకర్ గారు, వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి లోపు ఎంటర్ అయ్యేలోపు ఎంట్రన్స్ దగ్గర కానీ పాదయాత్ర వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి తరిమి కొడతామని చెప్పని స్వయంగా ఎమ్మెల్సీ వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కామెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఎలా చూస్తుంది తెలుగుదేశం పార్టీ, ఎలా చూస్తుంది ప్రభాకర్ గారు? తెలుగుదేశం పార్టీకి పాదయాత్రకి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేసేవాళ్ళకి ఎందుకనంటే మేము ఆ రోజున ఏకైక రాజధాని అమరావతి అని నిర్ణయించాం కాబట్టి కేవలం 5 కోట్ల ప్రజానీకం తరపున తెలుగుదేశం పార్టీ పాదయాత్రని సమర్థిస్తుంది. మా పార్టీ స్టాండ్ అది. కానీ వాడెవడో దువ్వాడ శ్రీనివాసు తరిమి కొడతాము, అలా కొడతాము ఇలా కొడతామంటే తినటానికి దెబ్బలు తన్నించుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, దళిత బడుగు బలహీన వర్గాల వారు, వాళ్ళ యొక్క చేతుల్లో చాలామంది అవమానానికి గురయ్యారు, హత్యలకు గురయ్యారు, అనేక రకాలైనటువంటి కారణాలకు గురయ్యారు. దాంతోపాటు ఈ అమరావతి రైతులతో పాటు మేము కూడా ఈ పాదయాత్రలో వాళ్ళు ఎప్పుడు కొడతారా, ఎప్పుడు వాళ్ళ చేతులతో దెబ్బలు తెందించుకుందామా అని చూస్తూ ఉన్నాం. రమ్మనండి, కొట్టమనండి. ఎవరు కొట్టినా, ఎవరు తిట్టినా, ఎవరు ఏం చేసినా ఇది అరసవల్లి వరకు ఎళ్ళి తీరుతుంది. అంతిమంగా ఒకటే ఒకటి వంశీ గారు మీకు చెప్పేది, అంతిమంగా గెలిచేది ఎప్పటికైనా సరే అమరావతే రాజధాని. ఓకే రైట్. అసలు వెస్ట్ గోదావరి అంటే జనరల్గా గతంలో న్యాయస్థానంటూ దేవస్థానం వెళ్ళినటువంటి స్పందన చూసాం, అప్పుడు మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అట్లాగే ఇప్పుడు అమరావతి నుంచి అరసవల్లి వరకు వెళుతున్నటువంటి స్పందన అంతగా ఉండదు అని భావించారు చాలామంది. ఆ చర్చ జరిగింది. కానీ వెస్ట్ గోదావరిలో ప్రవేశించినప్పుడు కానీ లేదా కృష్ణాలో ప్రవేశించినప్పుడు కానీ అంతకు మించి స్పందన కనిపిస్తుంది అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది. అసలు వెస్ట్ గోదావరిలో ఎలాంటి స్పందన ఉంది, గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజానీకం కానీ ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా చూస్తున్నారు, ఎటువంటి భాగస్వామ్యానికి తోడవుతూ ఉన్నారు? ఇది మీరు చెప్పినట్లుగా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, యువత కానీ, చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ, అందులో దసరా హాలిడేస్ కూడా వచ్చినాయి, ప్రతి వారు కూడా కుటుంబ సమేతంగా ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగానో ఇంకోసాటికి వెళ్ళినట్లుగానో ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి అమరావతి రైతులకి సంఘీభావం తెలియజేస్తున్నారు.
మేము సైతం మీతో అరగంటో గంటో ఎంతో కంత నాలుగు అడుగులేసి మీకు మేము ఉన్నాం అనేటువంటి ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఆ రైతాంగంలో నడుస్తున్నటువంటి వారికి ఒక తృప్తిని కలిగిస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ సలహాదారులు కానీ జీతాలు తీసుకుంటమే కాదు సరైనటువంటి సలహాలు ఇవ్వటం కూడా ముఖ్యమంత్రికి సలహాదారులకు కూడా బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ ఫీలింగ్ ఒక రకంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సలహాదారుల ఫీలింగు ఆయన ఫీలింగు ఆయన కేబినెట్ సహచరులు కూడా అందరినీ అనలేం. వాళ్ళ ఫీలింగ్ వేరుగా ఉంది. ఇది స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకసారి రాజధాని అని చెప్పి అమరావతిని డిసైడ్ చేసి ఆయనే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయనే మళ్ళీ అమరావతిని ఆ రోజున ఆ ప్రజావేదికని కూల్చినప్పుడే ఈయన యొక్క దుర్బుద్ధి ఈయన యొక్క లక్షణం స్పష్టంగా కానొచ్చినాయి. ఏంట్రా ఈయన ముఖ్యమంత్రిని చేస్తే అదేదో కూలుస్తాడు ఎందుకు, దాన్ని తీసి అక్కడ కట్ట అక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వేరే చోట కట్టుకోవచ్చు కదా, అలా ధ్వంసం చేశాడు ఎందుకు, ఎందుకు అంత విధ్వంసానికి ఈయన పూనుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రి అయ్యండి అని జనం ఆలోచించారు వంశీ గారు ఆ రోజే. ఎస్, మొదటి ప్రమాదం అక్కడి నుంచే మొదలైందంటారు. 100కి 100 పాళ్ళు ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్ర వల్ల మూడు రాజధానులు అనే అంశాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి ఈ రోజున మూడు ముక్కలాట ఈ రాష్ట్రాన్ని చేద్దామని భావిస్తా ఉన్నాడు ఆయన. ఆయన ఆ రోజు ఎన్నికల సమయంలో నువ్వు ముద్దులు పెట్టేటువంటి సమయంలో నువ్వు పాదయాత్ర పెట్టినటువంటి సమయంలో నేను మూడు రాజధానులు పెడతాను అమరావతి కాదు అనే మాట ఎందుకు విస్పష్టంగా చెప్పలేకపోయావు? నీ దగ్గర ధైర్యం ఉంటే ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే శాసనసభను రద్దు చేసి మూడు రాజధానులు ఎజెండా మీద ఎన్ని దగ్గర్రా, నువ్వు గెలిస్తే తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా మూసేస్తాం. దమ్ము ఉంటే నీకు ఎందుకు, నువ్వు చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటి. ఈ రోజున కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం అంటే గౌరవం ఎక్కడుంది నీకు? నువ్వు ఎన్నాళ్ళకు కౌంటర్ వేసావు? నువ్వు సుప్రీంకోర్టు కాదు, నువ్వు ఏ కోర్టుకు వెళ్ళినా నీ జీవితంలో గెలవలేవు. కారణం ఏంటంటే ఆ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండొచ్చు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండొచ్చు. ఆ రోజున ఎవడబ్బ జాగీర్ అని చెప్పి రైతుల దగ్గర 32,000 ఎకరాలు తీసుకున్నారు, మీ అబ్బ సొత్తు అది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు ఏమైనా ఇస్తానని చెప్పి నీ చుట్టూతో చంద్రబాబు గారి చుట్టూతో తిరిగారా? నీవు అధికారులను పంపించి ఆర్డీఓలను పంపించి కలెక్టర్లను పంపించి వాళ్ళని కొంతమందిని నమ్మించి ప్రలోభ పెట్టి ఇవ్వండి ఎంత జరుగుద్ది అంత జరుగుద్ది మీ జీవితంలో బాగుపడతాయని చెప్పి ఆ రోజున ఒక మాట ఈ రోజున ఒక మాట ఎందుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు? ఇది రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన విషయం. ఎవడు బాబు సొత్తు కాదు, ఎవడు జాగీర్ కాదు, ఇది మీ ఇష్టానుసారంగా చేయడానికి ప్రజల అధికారించారు కదా అని నీ ఇష్టానుసారం చేస్తే నీకు మరలా ఏ రకంగా అయితే నువ్వు అధికారంలోకి వచ్చావో దానికంటే ఇంకా ఎక్కువ అవకాశాలను చంద్రబాబు గారికి కల్పించి రేపొద్దున కూర్చోబెట్టబోతున్నారు ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఒకే నిర్ణయం మీద ఉన్నారు. ఈ రోజు 98.44 నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను అంటున్నావు, నువ్వు ఆ చివరి 4.4 కూడా నెరవేర్చలా, అందరినీ కూడా నట్టేటును ముంచేశావు, రాష్ట్ర దివాళా తీయించావు. ఒక దశ దిశ లేని రాష్ట్రంగా తయారు చేసింది నువ్వు. 50 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కుపోవడానికి ఏకైక కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, ప్రభాకర్ గారు 2 కామెంట్స్ చేశారు. ఒకటి, మీరేమన్నా ఖచ్చితంగా ఈసారి వైసీపీ వస్తే తెలుగుదేశం పార్టీని మూసేస్తామని ఒక కామెంట్, కానీ వైసీపీ మాత్రం 175కి 175 స్థానాలు వస్తాయి, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తున్నామని పదే చెప్తూ ఉన్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? 2వ అంశం, కేబినెట్లో ఉన్నటువంటి సహచరులు కూడా మంత్రులు కూడా అమరావతి విషయంలో విభిన్న వైఖరితో ఉన్నారు, ముఖ్యమంత్రితో ఏకీభవించే పరిస్థితులు లేరు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సీనియర్ నేత బొత్స వచ్చినారాయణ 5 నిమిషాలు పట్టదు అమరావతి పాదయాత్రను ఆపటానికి అటగించడానికి అన్నారు, కానీ ఎలా చూడాలంటారు? ఏంటి దాంట్లో స్పష్టత? మీరు మొదటిందని చెప్పనా, రెండోదని అడిగింది చెప్పనా? రెండింటికి ముందు మొదటి చెప్పండి, తర్వాత రెండో చెప్పండి. రెండు కలిపి చెప్పనా? ముందు మొదటి చెప్పండి, తర్వాత రెండో చెప్పండి. ఇప్పుడు ముందు మొదటి చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలుస్తానని చెప్పి వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఈ రోజున అసలు 27 మంది శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఇంటింటికి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మనసు విప్పి వెళ్ళలేకపోతున్నారని మొన్న 27 లిస్టు పెట్టాడు. అవును, అంతకుముందు ఒక 70 మంది లిస్టు పెట్టాడు. ఈ రోజున వెళ్ళినోళ్ళు కూడా ఎక్కడికక్కడ అవమానాలకు గురవుతున్నారు, ఎక్కడికక్కడ ప్రజల్ని
సాటిస్ఫాక్షన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు, ఇవాళ జరుగుతున్నటువంటి పరిపాలన విధానం వేరు. మీకు ఒక మాట చెప్పాలంటే వంశీ గారు, ప్లీజ్, ఈ రాష్ట్రంలో చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఎక్కడైనా గ్రామీణంలో కానీ పట్టణాల్లో కానీ ఒక ట్రక్ మట్టి కావాలంటే కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి కప్పం కట్టందే, మట్టి కూడా తోలుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం దిగజారిపోయింది. పరిపాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఒక మట్టే కాదు, ఇసుక, మద్యం అన్నీ ఈ రోజున మొన్న చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్లేనరీలో, పామాయిల్ రైతుకి టన్నుకి 23,000 రూపాయలు నేను రేటు పెంచాను అని గొప్పగా చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా ఈ రోజున పామాయిల్ రేటు పెరగటానికి కారకుండి నేనేను రైతులకు పెంచాను కాబట్టి ఇది కూడా పెంచానని చెప్పాలి కదా నూనె ధరలు. అక్కడేమో రైతాంగాన్నేమో మోసం చేయడానికి పామాయిల్ ధర పెంచానంటాడు, ఇక్కడేమో ఆయిల్ ధరలేమో తగ్గిస్తానని చెప్తాడు, పెంచుకుంటా వెళ్తూ. ఏంటండి ఒక మాట మీద నిలబడతాడా జగన్మోహన్ రెడ్డి? నేను మడం తిప్పనంటాడు, మాట తప్పనంటాడు, 175 కాదు. కనీసం ఈ పరిస్థితుల్లో, ఇవాళన్న పరిస్థితుల్లో మాకు జరిగినటువంటి పరాభవం కంటే ఇంకా పరాభవం జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి ఆయన పాలకుల్ని ఆళ్ళని పారదోలబోతున్నాం. తప్పనిసరిగా ఈ రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈ రాజధాని రైతులు, ఈ పాదయాత్ర ఆయన బంగాళాఖాతంలో కలుపుంది, గుర్తుపెట్టుకోండి. ఇదొకటే కాదు, మీరు చెప్తున్నాను మంత్రుల్ని, సెకండ్కి వచ్చిన మంత్రుల్ని, ఆయన యొక్క క్యాబినెట్ ఆయన ఎంచుకున్నటువంటి టీంని, ఆయన యొక్క సహచరుల్ని నేను మళ్ళీ ఇంకోసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంటున్నాడు అన్నారు. అంటే ఇండైరెక్ట్గా అడ్డగోలుగా, కళ్ళుండి లేనట్లుగా, చెవులుండి లేనట్లుగా మా మీద, అంటే పాదయాత్ర రైతుల మీద కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, విరగదీసుకు పడండి, వాళ్ళని తిట్టండి, వాళ్ళని కొట్టండి, వాళ్ళని అడ్డుకోండి అని ఆయనే ప్రత్యక్షంగా వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ఆయన ప్రేరణకి కారణమే ఈ మెహర్బానీకే ఈ దువ్వాడ కానీ ఈ బొచ్చ కానీ వీళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు ఏమవుతారండి? అప్పుడు అమరావతి నుండి అరసవల్లి వరకు అనేక పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటూ మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దోపిడీ చేస్తుంది, మా ఆస్తులన్నీ కూడా తీసుకుని ఈ రకంగా కూనీ చేసింది మమ్మల్ని, మేము బ్రతకలేకపోతున్నాము, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మమ్మల్ని భగవంతుడా నువ్వే కాపాడని తిరుగుతున్నారు. వాళ్ళు తిరుగుతున్నారు శాంతియుతంగా, నీకేంటి తేట, నీ మంత్రులకేంటి తాట, ఆడదోలకి ఎందుకు నీకు? నువ్వు పరిపాలన కొనసాగించు, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అంటున్నావు, మూడు రాజధానుల మీద మూడు ముక్కల మీద నువ్వు కట్టుబడి ఉండు, నీ సంగతి అంటే ప్రజలు తెలుస్తారు. నీ కథ తేల్చే రోజులు దగ్గర పడినాయి. 98.44 చేశానంటున్నావు, ఎస్ చేసావు, మద్యం మీద చేసావు, ఇసుక మీద చేసావు, మట్టి మీద చేసావు, కనీసం పేదవాడు తినేటువంటి రేషన్ బియ్యం మీద చేసావు. నీ ఓల్డ్ చేసినటువంటి దోపిడీలు, ఇన్ని ఆగడాలు, ఇన్ని అన్ని కాదు, గ్రామాల్లో ఈ రోజు కూడా స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నారు. ఈ రోజున పాదయాత్రకు వెళ్తానంటే కూడా నీ పెన్షన్ తెస్తామని చెప్పి, లేదనంటే నీకు ఇంటి లోన్ పెట్టావు, నువ్వు వెళ్ళావంటే కనుక నీ లోన్ ఆపుతావు అని చెప్పి నీ వాలంటీర్ని పెట్టి బెదిరిస్తున్నావు. నువ్వు ఏ బెదిరించినా జనం చూడు, మేము పోగేసుకొస్తే జనం కాదు వచ్చింది, మేము పోగేసుకొస్తే వచ్చింది జనం కాదు. నువ్వు మీటింగ్ పెట్టు, నీకెంతమంది జనం వస్తారు, పాదయాత్రలో మీటింగ్ పెడతారు, వాళ్ళకి ఎంతమంది జనం వస్తారో చూద్దు కానీ. ఓకే, ఈ రోజున స్వేచ్ఛగా తిరిగేటువంటి హక్కు కూడా నీకు లేదు. నువ్వు ఎక్కడెక్కడ బ్యారికేట్లు పెట్టుకుని పోలీసులు పెట్టుకుని ఈ రోజున పాలన కొనసాగిస్తాను. ఓకే, రైట్. ప్రభాకర్ గారు సంబంధం, ఎస్ ప్రభాకర్ గారు, అంటే ఉత్తరాంధ్ర మీదకి దండయాత్రకు వస్తున్నారు అనేటువంటి కామెంట్స్ ని రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. అంటే ఉత్తరాంధ్ర మీద దండయాత్ర, అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇదంతా జరుగుతుంది, అందుకని చంద్రబాబుని ఉత్తరాంధ్ర నుంచి బాయ్కాట్ చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని కూడా ఇప్పుడు వైసీపీ నేతలు ఒకటి చాలా సీరియస్గా తీసుకొని దాని మీద విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతామని చర్చ జరుగుతుంది వాళ్ళ వైపు నుంచి. ఇది ఒక అంశం. అంటే ఇది ఎంతవరకు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఉత్తరాంధ్ర ప్రజానీకం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? రెండు, చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో చేసిన అభివృద్ధి ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అభివృద్ధి చేశారని చెబుతున్నారు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?